ఒక రామ కథ ఒక సీత కథ నడుమ తగదిని తాళం ఒక రామ కథ ఒక సీత కథ నడి మధ్యన తగదిని తాళం ఈ మధ్యన నీకు బుద్ధి ఉందా లేదా? ఆ పాట తప్పితే కూర్జాగం తీయటానికి ఇంకే పాట దొరకలేదా నీకు? నాదే ఉందమ్మగారు, అటెళ్ళి చూడండి. ఒక రామ కథ ఒక సీత కథ ఒక రామ కథ ఒక సీత కథ నడి ఒక సీత కథ నడి మధ్యన తగది మితాళం ఒక రామ కథ ఒక సీత కథ నడుమ జన తగది మితాళం ఒక రామ కథ ఒక సీత ఒక రామ కథ ఒక సీత కథ నడుమ జన మీ తమ్ముడు ఒక్కరోజు నడవలేడు, మన ఇంటి అట్మాస్ఫియరే మార్చేశాడు. ఇంకో వారం ఇక్కడే ఉంటే మన ఫ్యామిలీ అంతా పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ అవ్వాలి. నీతో సహాదేవి, నువ్వే కదా మాకు లీడర్వి, మేమంతా నీ ఫాలోవర్స్. బ్రదర్ ఇంత సౌందర్యోపాసకుడు అని నేను ఊహించనే లేదు. సిటీలో బ్యూటీ స్పాట్స్ కోసం వెతుకుతున్నట్టున్నాడు. అలాగే మన మామ కూతురు దేవి పవర్ లో గల అందాలను కూడా వెతుకుతున్నాడు. అసలు విషయానికి వచ్చాను బ్రదర్, నువ్వు దేవి మెళ్ళో తాళి కట్టే ఆలోచనలో కూడా ఉన్నావని, నువ్వు దేవిపై మనసుపడుతున్నావని. ఏ మీకేమైనా అభ్యంతరమా? నోనా, నువ్వు ఆవిడ మెళ్ళో ఎంత స్పీడ్ గా తాళి కడితే మేము కూడా అంత స్పీడ్ గానే మా లవర్స్ మెళ్ళో తాళి కట్టేద్దామన్న దురాశ. అయితే దేవి ముక్కు తాడు వేయడానికి నాకు అవసరమైన సహాయం చేయడానికి మీరు సిద్ధమా? 200% సిద్ధం బ్రదర్, కానీ నీకు ఒక వాస్తవం చెప్పాలని వచ్చాం. చెప్పండి. దేవిని నీలాగే ఈ ఊళ్ళో కుర్రకారు బోరిగంత మంది ప్రేమించారు. వాళ్ళందరూ భగ్న ప్రేమికుల సంఘం ఒకటి పెట్టుకుని హలో లక్ష్మణ అంటున్నారు. నేను కూడా అలా అయిపోతాను. మీ భయమా? భయం అంటే భయం కదనుకో. నువ్వు కూడా ఒకసారి ఆ సంఘానికి వచ్చి ఆ భగ్న ప్రేమికుల కథలు ఒక్కసారి వింటే. ఓకే పదండి. ఎవరో మీకు తెలుసా? నా ఫ్రెండ్ మిస్టర్ కిష్టయ్య, మన దేవీస్ లేటెస్ట్ లవర్. ఒట్టి లవరే కాదు బ్రదర్, పెళ్లి కూడా చేసుకుంటాను అని ప్రతిజ్ఞ చేసిన ప్రేమికుడు. అలాగైతే మీరు ఇక్కడికి రాక తప్పదు, ఈ భగ్న ప్రేమికుల సంఘంలో మెంబర్ కాక తప్పదు, తేకాట ఆడక తప్పదు, తాగుబోతులతో సహవాసం చేయక తప్పదు. ఎందుకంటే మేమంతా నీకంటే ముందే గొప్పగా గట్టిగా డైలాగులు చెప్పే దేవి స్వయంవరంలో అడుగు పెట్టాం, కానీ మాడు పగిలిపోయి మందు చేతిలోకి వచ్చింది. స్వయంవరానికి వచ్చిన వాళ్ళందరూ శివధన శక్తితే సీత రాముడి భార్య అయ్యుండేదే కాదు. కాబట్టి మీరందరూ స్వయంవరానికి వచ్చిన వాళ్లే, శ్రీరామచంద్రుడు మాత్రం ఒక్కడే, అది నేనే. సార్ అదంత సులభమైన పని కాదండి, నా అనుభవం చెప్తాను వినండి. నేను మీలాగే దేవిని ప్రేమించాను. ఎలాగైనా ఆమెకు నా శక్తి చూపించాలని, ఆమె చేత పొగిడించుకోవాలని ఒక రౌడీని ప్రయోగించాను. అదిగో కారు వస్తుంది, రెడీగా ఉంది. చెప్పింది గుర్తుందిగా? ఓకే. వస్తావా డార్లింగ్? ఎక్కడికి? సరదాగా పార్కి వెళ్దాం. దేనికి? దేనికంటే ఎర్ర రాస్కల్, ఆడపిల్ల నేర్పిస్తావురా. ఎక్కడికి వద్దు, నాకేం తప్పలేదు, అతను 100 రూపాయలు ఇచ్చాడు. చూసారా సార్ నా పరిస్థితి ఎలా అయిందో? ఇది మరీ సినిమా పక్కిలో ఉంది. అలా కాకుండా నువ్వే స్వయంగా వెళ్ళి నీ టాలెంట్ చూపించి దేవి ఐ లవ్ యూ అని ఉండాల్సింది. సార్ ఆ దేవికి నేను అలాగే చెప్పాను, చెప్పడమే కాదు నా పెట్టుబడి అంతా చూపించేశాను.
It was very nice. అయ్య బాబాయ్ బాగుందండి. మరో చిన్న విషయం అండి, నా అంత అవును ప్రేమించేస్తానండి. మీరు ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసేసుకుంటానండి. ముందు భాష నేర్చుకో, తర్వాత పెళ్లి సంగతి. ఏది సార్ నా పరిస్థితి? నీలాంటి వాక్ శుద్ధి లేని వంకాయ గారిని చూస్తే ఏ ఆడదైనా అలాగే చేస్తుంది. ఇదిగో ఆ ఆడదానికి చేతి సరసం ఉందని తెలిసి చేతిగాడు లేకుండా వెళ్ళడం నీ తప్పు. గురువు గారు, మన శ్యామ్ గారి సంగతి తెలిసాక నేను చాలా తెలివిగా ధైర్యంగా కవచం వేసుకుని కిరీటం పెట్టుకుని రాజకుమారమ్మ మొగుళ్ళగా నువ్వే నా డార్లింగ్. నువ్వు నన్ను ప్రేమిస్తే నా ఆస్తి పాస్తులతో పాటు నా హృదయం కూడా పొట్లం కట్టి నీకు ఇచ్చేస్తాను. ఓకేనా? నన్ను ప్రేమించానని ఇంత ధైర్యంగా నాతో చెప్తావా? నీతో కాకపోతే మీ అమ్మతో చెప్పమంటావా? బ్లడీ రోగ్, నిన్నేం చేస్తాను చూడు. నువ్వు నన్నేమీ చేయలేవు, ఎందుకంటే నేను గుర్రం మీద ఉన్నాను, నువ్వు నేల మీద ఉన్నావు. నేను చచ్చినా కిందకు దిగను, నువ్వు పైకి రాలేవు. ఒకవేళ నువ్వు కొట్టదలిచినా నేను కవచం గివచం గట్టిగా దట్టించి మరీ వచ్చాను. నువ్వు కవచం వేసుకున్నా, నీ గుర్రం కవచం వేసుకోలేదు కదరా ఇడియట్. దేవే నన్ను కనికరించి హాస్పిటల్లో చేర్పించింది. ఇదంతా విన్న తర్వాత కూడా నీకు ధైర్యంగా ఉందా దేవిని లవ్ చేస్తావా? 100%. ఎలా చేస్తావు గురు? ఇందరి పాటలు విన్న తర్వాత కూడా ఏ రూట్ లో వెళ్తా? నేను ఏ రూట్ లో వెళ్తానో నాకే తెలియదు, కానీ నా మెళ్ళో తాళి కట్టమని దేవి తనంతట తాను అడిగేటట్టు చేసుకోకపోతే నా పేరు కిస్తయ్యే కాదు. దేవి, గుడ్ మార్నింగ్ డాడీ.